100% అల్లరి చేయవన్న నమ్మకంతో చెప్తున్నాను. నీ చిన్న వదిన కడుపులో బిడ్డని చంపేస్తే ఆవేశంలో నువ్వు నన్ను చంపుతావు. నిన్ను చంపాకే నేను చేస్తాను. ఆల్ అవుట్ నీ ఇల్లు శ్మశానం. ఇదే నీ భార్య వరుదిని ఫ్యూచర్ ప్లాన్. ఏంటిది నొప్పిగా అనిపించట్లేదు? కానీ ఇక్కడ నీ గుండెల మీద కొట్టిన దెబ్బ చాలా నొప్పిగా ఉంది కదూ. కన్ఫ్యూజన్ లేదు, కంగారు లేదు. జరిగేది అదే, అందరం చేస్తాం, కలిసి కట్టుగా పైకి పోతాం. అక్కడ నా అక్కకి నీ చావుకి కారణమైన వంశమే లేకుండా చేశానని గర్వంగా మీ అందరినీ చూపిస్తాను. నీ అన్నని నా అక్కని ఆత్మలుగా అయిన కలుపుతాను. ఆత్మ సంగమం అన్నమాట. వెయిట్ అండ్ సీ విత్ యూ. ఏమ్మా, హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటి? ఇప్పటికిప్పుడు అత్తవారింటికి వెళ్ళాలని ఎందుకు అనిపించిందమ్మా? మోసినంత కాలం మోసావు, ఇక చాలు నాన్నా. ఇకనైనా మమ్మల్ని వెళ్ళనివ్వు. కాన్పుకొచ్చాను, కాన్పైంది. కళ్ళు తెరిచి చూడకముందే నా బిడ్డ పోయింది. ఇంకా ఎందుకు నాన్నా నేనిక్కడ? నిన్ను ఏడిపించడానికి తప్ప. నువ్వేంటే వంగి మరీ బట్టలు మడత పెడుతున్నావు? మరదలుంది కదా, నోటికి తప్ప చేతికి పనిలేని బామ్మ ఎలాగుంది? నువ్వు అట్లా సర్ది మడత పెట్టబాక, అక్కడ పెట్టి చెప్తాను. సర్ది పెట్టడానికి కాదు, సర్దుతుంది బయలుదేరడానికి. ఎక్కడికి? మన ఇంటికి. చెవురుగా, ఇది మన ఇల్లు కాదు. నా పుట్టినిల్లు మన ఇల్లు ఎలా అవుతుంది? ఓ సిర్రిమోహమా, మొగుడిల్లు పెళ్ళామిల్లు అయినప్పుడు పెళ్ళామిల్లు మొగుడు తవ్వదా? సర్దింది చాలు, తీసుకెళ్ళి లోపల పెట్టు. అవసరం లేదు. కాన్పుకి తీసుకొచ్చారు నన్ను, వదిలేసి మీరెళ్లాల్సింది పోయి మీరు కూడా ఇక్కడ తిష్టి వేశారు. వచ్చిన పని ఎలాగో అయిపోయిందిగా, ఇంకా ఇక్కడెందుకు? బయలుదేరండి. మీరేంటండి బట్టలు సర్దుంటే అట్లా బొడ్రాయిలా నిలబడి చూస్తున్నారు? నిన్నగాక మొన్న కాను పోయి బిడ్డ పోయి పుట్టిడు దుఃఖంలో ఉంటే ఆపరే? ఆపాలనుకున్నాను, అవసరం లేదనిపించింది. వెళ్ళండి బాబు. మీరు మనిషా ఒట్టి మామగారా? మీరు మనిషా వట్టల్లుడా? 24 గంటలు అత్తగారింటి మీద పడి తినాలనుకుంటున్నారే? నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమ్మా, మీ ఆయన ఇల్లరికం వచ్చాడా అని అడుగుతున్నారు. అలా అనుకుంటున్నారా? లోకులు కాకులే, నేను మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నానని ఓర్వలేక అట్టా అనుకొని ఉంటారు. అసలైనా ఆ మాటకు వస్తే అలా అనుకుంటే నష్టమేంటి? నష్టమేంటి? నీకు నష్టం లేకపోవచ్చు, మాకు కష్టంగా ఉంది. వెళ్ళండి బాబు. ఇప్పటికిప్పుడు ప్రయాణం అంటే ఎట్టగండి? నాకు లేని బాధ మీకేంటి? పదండి. పదండి పదండి అంటావేంటే? నాకిచ్చిన మాట తీరకుండా ఎట్టా వెళ్తాను? ఏ మాట ఇచ్చారు? పెళ్లి పీటల మీద నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు మీ నాన్న నాకేం చెప్పాడు? నా వంశాన్ని నిలబెట్టే బిడ్డని నువ్వు నాకు ఇస్తావని, అటేడు తరాలు ఇటేడు తరాలు చెప్పుకునే బిడ్డని నీ కడుపును నువ్వు నాకు కనిస్తావని.
అర్థం కాని సంస్కృతంలో ఆ పంతులేదో చెప్పాడు మీ నాన్న మామ అన్నాడు ఏడి ఏడి నా వంశాంకురం ఏడి పుట్టింది ఆడపిల్ల పురిట్లోనే పోయింది మరలంటప్పుడు మాట తీరకుండా ఆయన లేలమంటాడు నువ్వెంట బ్యాగ్ సర్తావే హలో మామగారు మాటిచ్చినా అప్పు తీసుకున్నా ఒకటేనండి అప్పుకు వడ్డీ ఇస్తే సరిపోద్ది కానీ మాటకి మాట మీద నిలబట్టం తప్ప మరో మార్గం లేదు నాకు ఇంగ్లీష్ రాదని ఆ ఈశ్వర్ మోసం చేశాడు ఇప్పుడు సంస్కృతం రాదని మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారా ఇచ్చిన మాట ప్రకారం మగపిల్లని చేతిలో పెట్టండి వెళ్ళిపోతాను ఈ బిడ్డ పోతే ఇక బిడ్డలు పుట్టరా ఈసారి మగబిడ్డనిస్తుంది ఏంటిచ్చేది మేనత్త సాలొచ్చి ఈసారి కూడా ఆడబిడ్డ పుట్టదని గ్యారంటీ ఏంటి ఆడబిడ్డ పుట్టిపోయింది మేనత్త సాలు వల్ల కాదు అప్పులిచ్చి వడ్డీలని చక్ర వడ్డీలని జనాల నెత్తురు పీలుస్తున్నారుగా ఆ ఉసురు తగిలిపోయింది సరేనే మేనత్త సాలు ఊళ్ళో వాళ్ళ ఉసురు తగిలి బిడ్డ అయితే పోయింది కదా ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇచ్చిన మాట నిలబెట్టుకో అట్లాగే వెళ్ళిపోదాం సరే మీ ఇష్ట ప్రకారం ఇక్కడే ఉందాం అది అదే ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు మీరు నాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం మీరు ఉండండి నేనేం మాట ఇచ్చాను అదే పెళ్లి బిడ్డల మీద కష్టాల్లో సుఖాల్లో తోడుంటాను ఏ లోటు లేని బిడ్డల్ని ఇవ్వటానికి కారణం అవుతాను నా కుటుంబాన్ని కూడా మీ కుటుంబంలా చూసుకుంటాను అని మీకు అర్థం కాని అదే సంస్కృతంలో నాకు మాట ఇచ్చారు ఓహో నేను మామా అన్నానా సరేనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇద్దరి మాట తీరేదాకా ఇల్లు వదిలేళ్లే సమస్య లేదు అంతే అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నా కుటుంబాన్ని కూడా మీరే పోషించండి అట్టగే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఎవడు కాదన్నాడు బ్యాగ్ తీసి లోపల పెట్టి ఇదిగో ఈ పేపర్ చదువు లోక జ్ఞానం వస్తుంది అబ్బా పట్టుకో ఓసి పిచ్చి మొహమా మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయే హలో అమ్మా బావా ఎలా ఉన్నావమ్మా నా బాగోగులపై ఎంత శ్రద్ధ ఎప్పుడు వచ్చింది బావా అయ్యో అలా అంటావేంటమ్మా నువ్వెవరివి నా భార్యకి చెల్లెలివి అంటే నాకు మరదలివి ఈశ్వర తమ్ముడి ఆస్తిని ఛీ అదే ఆశని కడుపులో మోస్తున్న చిట్టి తల్లివి నీ గురించి ఆలోచించకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తానమ్మా ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు బావా ఎందుకే ఉందమ్మా ఎలా ఉన్నావో ఏంటో తెలుసుకుందామని కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది బావా ఎందుకేంటమ్మా నాకు బిడ్డ పుడతాడు నా వంశాన్ని నిలబెడతాడు అని ఎదురు చూస్తుంటే బిడ్డ పుట్టడం పురిట్లోనే పోవటం రెండూ ఒకటేసారి జరిగిపోయినాయి అక్క కడుపు పండలేదు కనీసం చెల్లెల కడుపైనా పండితే ఆ బిడ్డతో పెదనాన్నా అని పిలిపించుకుందామని ఆశ ఈ శ్రద్ధ అక్కమి చూపించుంటే పెదనాన్న అని పిలిపించుకోవడం ఎందుకు నాన్న అని పిలిపించుకునేవాడు కదా బావా ఆ జ్ఞానం ఇప్పుడొచ్చిందమ్మా అందుకే ఆ శ్రద్ధ నీ కడుపు మీద పెడుతున్నాను నా కడుపు మీద శ్రద్ధ చూపించే వాళ్ళు ఈ ఇంట్లో చాలా మంది ఉన్నారు బావా ఎవరున్నారమ్మా నీ భర్త దేవుడు దేవుడేం చేస్తాడు చెప్పు పూజలు పునస్కారాలు చేయించుకుంటూ ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు ఏం జరిగినా చూస్తూనే ఉంటాడు దేవుడు కదా ఇక అనసూయ కత్తులు బాంబులతో తప్ప మరో ఆయుధంతో చంపలేరు అని అందరూ అనుకుంటుంటారు ప్రేమ అభిమానంతో కూడా చంపచ్చని ఆవిడ చూస్తేనే తెలుస్తుందమ్మా
ఇక కొత్తగా వచ్చిన వరుధిని ఇప్పుడు మారిందని అనుకుంటున్నారు గాని గతంలో ఆవిడ కూడా చెంబల్ రాణియేనమ్మ. ఇక మిగిలింది మీ అత్తగారు. కొడుకు మాట కాదందు, కోడల మాటకి ఎదురు చెప్పదు. వీళ్ల మధ్య నువ్వు ఎంత బాగున్నావు, వాళ్ళు నిన్ను ఎంత శ్రద్ధగా చూసుకుంటున్నారో నాకు తెలియదమ్మా. అందుకే నీ మీద నీ కడుపు మీద ఇంత శ్రద్ధ. ఎప్పుడు బిడ్డ పుడుతుందా, ఎప్పుడు నన్ను పెదనాన్నని చేస్తుందా అని నీ కడుపు గడపలో కూర్చుని ఎదురు చూస్తున్నానమ్మా. నీ ఎదురు చూపులు దేనికో నాకు తెలుసులే బావా. తెలివిగలదానివి, అన్నీ తెలిసేసుకుంటావమ్మా చెప్పకుండానే. ఉంటానమ్మా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన. హలో. ఏంటి నెంబర్ తీసేసావా? అబ్బే నీ నెంబర్ ఎందుకు తీసేస్తాను? మరి గుర్తుపట్టినట్టు హలో అంటున్నావు? ఏదో అర్జెంట్ పనులు ఉండి. ఏం పని? మరుదలతో ఫోన్లో మాట్లాడడమేగా. ఏంటి నాకెలా తెలుసా అని ఆలోచిస్తున్నావా? ఈ మాత్రం దానికి ఆలోచించి బుర్రకు పని చెప్పాలా? చూసుంటావు ఇంట్లోనే ఉంటావు కదా. పర్వాలేదే, బుర్ర బాగానే పనిచేస్తుంది. పాపం ఆ పిచ్చిముండు ఎప్పుడు బాగానే పనిచేస్తుంది, కానీ నాకే వాడుకోవడం తెలిసావట్లేదు. ఎందుకు తెలియదు కుబేరమూర్తి? అబ్బా అడిదిరిగిడి తిరిగి మన మధ్య ఓ చిన్న నూరుపోకు కలిసింది కదా, అదే బంధుత్వం. వరుసగా చిన్న మరదలవి ప్రేమగా బావా అని పిలవచ్చు కదా. మొగుణ్ణి మొగుడే అనుకోలేదు, నిన్ను నిన్ను బావా అనుకోవాలా? అది కాదు వరుధిని, అదే అది కాదు మరదలా. అలా పిలిస్తే మన మధ్య బంధుత్వం బాగా గట్టిపడుతుంది కదా. పరిచయం పరిచయంగానే ఉంటే నువ్వు బావుంటావు, బంధువుల లిస్టులో చేరావంటే నా శత్రువుల లిస్టులో చేరినట్టే. నాకే బంధుత్వం లేదు, ఉన్నదల్లా శత్రుత్వమే. శత్రుత్వాలు ఎందుకులే, గాని స్నేహం చేసుకున్నామే, విషయం ఏంటో చెప్పు. ఏంటి కడప గడపలో ఎదురు చూస్తున్నానని భారీ డైలాగులు చెప్తున్నట్టున్నా? నీకెలా తెలుసు? స్పీకర్ గాని పెట్టిందా ఏంటి? గెస్ చేసా. నువ్వు మామూలు దానివి కాదుగా. కాబట్టేగా ఈశ్వర్ని ఢీ కొడుతున్నాను. నిజమే నిజమే. మరి సరే నీతో మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దాం? అయ్యా పనే ఉంది నాకు, 24 గంటలు ఏటీఎం అంటే ఎనీటైం మీటింగ్ అన్నమాట. నువ్వు ఎప్పుడు కలవమంటావు చెప్పు, అప్పుడు కలుస్తాను. చెప్పు ఎప్పుడు ఎక్కడ? మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్. ఓకే. ఏంటి మొహం వాడిపోయింది? కోట్లు పోయినాయి, ఇంకెట్లా ఉంటది? నీ కోట్లేదో పోయినట్టు అంత బాధ ఎందుకు? అవి నా కోట్లే, నా మరదలు ఆ ఇంటికి వారసుండిస్తుంటే ఆ మాత్రం ఇవ్వలేడా నాకు ఈశ్వరు? సర్లే ఆ మరదలు ఇవ్వలేంది, ఈ మరదలు ఇస్తుంది. కొంప నిలబెట్టేదాని వల్లే గాంది, కోల్చడానికి వచ్చిందానివి నీ వల్లేమవుద్ది. నువ్వలా ఫీల్ అవ్వద్దు కుబేరమూర్తి, కొంప కూలింది అంటే కోట్లు నీవే,
కాదనడానికి ఆ ఇంట్లో ఎవ్వరు మిగలరుగా అవును కుబేరం ఆ ఈశ్వర్ నీకు శత్రువే నాకు శత్రువే మనం మనం కలిసి పని చేస్తేనేగా ఇటు నా పగ అటు నీ ఆశ తీరేది ఆ ఎప్పుడో కలుస్తావు ఏదో చేద్దాం అంటావు నా పాటికి నన్ను వదిలేస్తావు నీ పని నువ్వు చేసుకుంటావు ఈసారి నీ హెల్ప్ తప్పకుండా కావాలి ఇదిగో అడిగితే అప్పేవడానికి కోరితే సాయం చేయడానికి 24 గంటలు ఏటిఎం లాగా ఈ కుబేరమూర్తి ఎప్పుడు రెడీగానే ఉంటాడు అందుకేగా నిన్ను రమ్మంది సరే చెప్పు అందుకు నీ ప్లాన్ ఏంటి నేను చేయాల్సిన సాయం ఏంటి ఈశ్వర్ని ఏదో చేస్తే మన పగ తీరుతుంది అనుకొని ఓన్లీ ఈశ్వర్నే ఇన్ని రోజులు టార్గెట్ చేశాం అలా చేస్తే ఈశ్వర్ మాత్రమే పోతాడు మిగిలిన వాళ్ళు ఉంటారుగా నీ పగ నా పగ ఈశ్వర్ మీదే కదా నా పగ ఈశ్వర్ మీద కాదు ఈశ్వర్ కుటుంబం మీద ఈశ్వర్ వల్ల నేను తప్ప నా ఇంట్లో ఎవ్వరు మిగల్లేదో అలాగే ఆ ఈశ్వర్ కుటుంబంలో ఈశ్వర్ మిగలకూడదు అతని కుటుంబము మిగలకూడదు అందుకు దారి దొరికింది ఏంటది నీ మరదలి కడుపులో బిడ్డ పోయిందనుకో ముందు అనసూయ అది చూసి ఈశ్వర్ ఆ తర్వాత 1 by 1 అందరూ పోతారు ఇల్లు శ్మశానం అవుతుంది ఆస్తి నీదవుతుంది అంత బాగానే ఉంది ఆ బిడ్డట పోద్ది మనం చంపేస్తాం బిట్టనా అమ్మో నావలక బిడ్డ పుడితే వాళ్ళు బాగుంటారు పుట్టకపోతే నువ్వు బాగుంటావు ఆలోచించుకో అయినా సరే పసిబిడ్డ గురించి అట్లా ఆలోచించడం తప్పు తప్పు నిన్ను చేయమన్నట్టు ఫీల్ అవుతావే తప్పు నేను చేస్తాను నువ్వు సాయం చేయి చాలు అయినా సరే వడ్డీల వ్యాపారం చేసి జనాల రక్తం తాగే నువ్వు కూడా ఆలోచిస్తే ఎలా కుబేరం అది వ్యాపారం సరే నువ్వు వ్యాపారం చేసుకో ఏదో నాకు సాయం చేస్తే కోట్లు కావాలి అంటున్నావు కదా నీకు సాయం చేద్దాం అనుకున్నాను నీ మానవత్వం ఒప్పుకోకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు వెళ్ళిరా అరే అట్ట వెళ్ళిపోతావేంటి ఒక క్షణం కూడా ఆలోచించుకునివ్వా సాయం చెయ్యాలి అంతే కదా అంతే ముందే చెప్తున్నాను ఆయుధమును ధరింప అని కగ్గముగా కొక్క పట్ల ఊరకే సాయం చేయువాడ కత్తికి నెత్తుడు చుక్కకి సంబంధం లేకుండా కురుక్షేత్రంలో కృష్ణుడు రథం దోలినట్టు అంతకమించి ఇంకేం చేయను సరేనా సరే అయితే ఓకే అవసరం లేదని చెప్తున్నానుగా ఏమాత్రం దానికే మీరు స్కూల్ మానేసుకుని మరీ వెళ్ళాలా ఏంటి అక్కడ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు మీరు వెళ్ళండి ఈ రోజు నేను లేట్ గా వెళ్ళినా పర్వాలేదు స్కూల్లో కూడా పెద్ద వర్క్ ఏమీ లేదు అందుకే గౌతమిని హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేద్దాం అనుకున్నాను పనున్న లేకపోయినా స్కూల్లో పిల్లల కన్నా మాస్టర్ ముందుండాలి అప్పుడే వాళ్ళ క్రమశిక్షణ అలవాటు అవుతుంది మాస్టారే ఎప్పుడో వస్తాడు ముందుగా మనం వెళ్ళి ఏం ప్రయోజనం పిల్లలు అనుకుంటే వాళ్ళు చెడిపోరు అంత ఎమోషన్ వదిలే తన తీసుకెళ్లి జనరల్ చెకప్ చేయించి మెడిసిన్స్ తీసుకొస్తాను మొన్నిచ్చిన మెడిసిన్సే ఇంకా నెల రోజుల వరకు సరిపడా ఉన్నాయి ఇప్పుడేం అవసరం లేదు
మీరు స్కూల్కి వెళ్ళండి. ఇప్పుడేమైందమ్మా? ఒకసారి వెళ్ళి రాని, ఈశ్వర్ దగ్గరుండి చూపిస్తే మంచిదే కదా. మీకేం తెలుసు, అన్నింటికి నేనున్నాను అంటారు. అంతగా అవసరం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఇంట్లో ఇద్దరు ఉన్నాం. ఆయన పని ఆయన చేసుకునివ్వండి. ఊరికే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే దానికి పేషెంట్ అనే ఫీలింగ్ రాదు. ప్రెగ్నెంట్ ని పేషెంట్ ని చేసేలా ఉన్నారుగా. మీరు బయలుదేరండి. ఓహో, ప్రెగ్నెంట్ ని పేషెంట్ చేయకూడదన్న విషయం నీకు బాగా తెలిసినట్టుందే. నాకు అన్ని తెలుసు. అప్పుడప్పుడు తెలుసు కూడా తప్పు చేస్తాను అంతే. సరే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటావు? లేదు. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. ఆగండి, ఇప్పుడు బయలుదేరండి. అను, ఇంత హడావుడి చేస్తున్నావు, ఇందులో కొత్త స్కీమ్ లేదుగా? ఇది మరీ బాగుందండి. కడుపుతో ఉన్నదాన్ని ఊరికి తిప్పకూడదు అని అనుకుంటే దానికి కూడా పెడార్థాలు తీస్తారేంటి? నిజంగా అంతేనా, లేకపోతే మనసులో ఇంకేనా ఉద్దేశం ఉందా? ఆ దెన్నా దెన్నా కిడతా కిడతా కిడతా.